పడుతున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడిని. మా తల్లిదండ్రుల పేరు, మా తండ్రి పేరు కొప్పల వెంకటేశ్వర్లు, మా అమ్మ పేరు కొప్పల రమణమ్మ, నా పేరు కొప్పల నాగూరు. మేము అన్యులు. మేము విగ్రహ ఆరాధకులుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు అనేకమైనటువంటి పూజా పునస్కారాలు చేసేటువంటి వారు. వారు ప్రతి శనివారము వారు దేవుణ్ణి వాళ్ళ ఆ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, వాళ్ళ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, విగ్రహాలకు సాగిలు పడేవారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మా తల్లిదండ్రులతో పాటు చేసేవాడిని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను పూజలు పునస్కారాలు చేస్తూ కొన్ని కారణాల వల్ల నేను జన్మించినటువంటి నా జన్మస్థలాన్ని వదిలి నెల్లూరు పట్టణానికి రావాల్సి వచ్చింది. ప్రియులారా, నెల్లూరు పట్టణానికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందంటే బాగా విచ్చలవిడిగా అయిపోయింది. మంచి త్రాగుబోతుడిగా మారిపోయినాను, రౌడీజంగా మారిపోయినాను. నేను ఎంత తాగుతానంటే అంత తాగేవాడిని ప్రియులారా. 3 కోటర్లు తాగితే ఈ తాగినట్టు కనపడదు. 3 కోటర్లకు పైన తాగితే, అంటే ఫుల్ తాగితే నేను ఆ తాగినానని గుర్తించేటట్టుగా ఉండేవాళ్ళను. అంత విరివిరిగా నేను త్రాగుబోతుగా నేను మారిపోయినాను ప్రియులారా, మారిపోయాను. తాగుబోతుగా మారిపోయినప్పుడు నా జీవితం ఎటు పోతుందో, ఏ మార్గాన్ని వెళుతుందో నాకే తెలియలేదు ప్రియులారా. హైందవ జీవితంలో ఉన్నటువంటి నేను ఈ త్రాగుడికి వ్యసనం అయిపోయినాను, ఈ తిరుగుడికి బానిసగానైపోయి తాగుడికి తిరుగుడికి బానిసనైపోయి ఇంకా నాలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని ఆ బయట చూపించేవాడిని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకడు నన్ను కొట్టాలి అని అనుకునే లోపలే వాడిని నేను కొట్టేసేవాడిని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే నాలో ఉన్నటువంటి ఆ యొక్క పౌరుషం వలన ఎటువంటి వాడిని కూడా లెక్క చేసేవాడిని కాదు, నేను కొట్టేవాడిని ప్రియులారా, కొట్టేసేవాడిని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ అటువంటి క్రూరత్వంలో ఉన్నాను. అటువంటి క్రూరత్వంలో ఉంటే నా స్నేహితులంతా కూడా త్రాగుబోతులు ప్రియులారా, తిరుగుబోతులు ప్రియులారా, ఈ లోకానుసారంగా తిరిగేవాళ్ళు ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాట నేను వాడుతున్నానంటే, నా జీవితంలో నాస్తికుడుగా నేను జీవించినప్పుడు, నా జీవితంలో నాస్తికుడుగా జీవించినప్పుడు నా జీవిస్తున్నటువంటి కాలంలో ఆ కుటుంబాన్ని, భార్యని, పిల్లలని బాగా హింసించేవాడిని ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఇంట్లో ఒక యేసు ప్రభు వారి యొక్క ఫోటో ఉండేది. సరే, ఇప్పటికి కూడా ఉంది. దాని కింద ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ కింద మా భార్య కడ్డీలు ఎలిగించుకొని ప్రార్థన చేసేది ప్రియులారా. ప్రార్థన చేసే దాని మీద బైబిల్ ఉంటుంది. బైబిల్ ముందు యేసు ప్రభుల వారి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనక ఈ కడ్డీలు ఎలిగించి ఆమె ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ప్రియులారా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆమె కనీసం సాపు మీద కూడా పడుకోకుండా మొట్ట నేల మీదనే పడుకొని ఉపసించి ఈ క్రూరమైనటువంటి, క్రూరత్వం కలిగినటువంటి నా జీవితాన్ని మార్చడానికి ఈ ప్రపంచంలో ఎవరి వలన కాదు కాబట్టి నన్ను మార్చగలిగినటువంటి నా దేవునికి ప్రార్థించేది ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసి ఎన్ని దినాలు ప్రార్థన చేసిందంటే దాదాపు 10-12 సంవత్సరాలు ప్రార్థన చేసింది ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ 12 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఒక అనారోగ్యాన్ని అనుగ్రహించాడు ప్రియులారా. ఆ అనారోగ్యం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు పడ్డాయి ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కిడ్నీలో రాళ్ళు పడి నేను పనిచేస్తున్నటువంటి స్థలంలోనే భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చి నేను అక్కడే విలవలాడుతుంటే నాతో పనిచేసేటువంటి వారికి దగ్గరికి ఫోన్ చేసి ఆఫీస్కి పిలిపించి అప్పుడు రూపాయి కాయిన్స్ డబ్బాలు ఉండేవి ప్రియులారా. రూపాయి కాయిన్స్ డబ్బాలు ఉంటే మా ఆఫీసుకు ఫోన్ చేసి ఆఫీస్లో వాళ్ళకి చెప్పిన పరిస్థితి ఉందని ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళు రిక్షాను తీసుకొని వెళ్ళిపోయినారు ప్రియులారా. రిక్షాను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే భయంకరమైనటువంటి కడుపు నొప్పి నా వల్ల కావడం లేదు.
త్రొట్టిల్లిపోతున్నాను. త్రొట్టిల్లిపోతున్నటువంటి సమయంలో మా పక్కనే మా బంధువు ఒక ఆయన బాబు అనేసి ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడు ప్రియులరా. నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాను ప్రియులరా. కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటంటే దేవుడు అనేటువంటి పదానికి అర్థమే తెలియదు ప్రియులరా. దేవుడు లేడని అనుకునేవారు వాళ్ళు, దేవుడు లేడని అనుకునే వాళ్ళు ప్రియ. అటువంటి వాళ్ళతో కూడా సావాసం చేస్తూ అటువంటి పార్టీలో నేను ఉన్నప్పుడు, ఆ పార్టీ తరఫున మా గ్యాస్ యూనియన్లో నేను ఉన్నప్పుడు నాకు కూడా ఆ అలవాటే నాకు పట్టుబడింది ప్రియులరా. మీకు జ్ఞాపకం చేసుకోండి. పట్టుబడిన తర్వాత నేను అలాగనే జీవిస్తూ ఉన్నాను. త్రాగుబోతుగా తిరుగుబోతుగా ఈ లోకానుసారంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ నేను జీవిస్తున్నాను ప్రియులరా. ఎప్పుడైతే ఈ కడుపు నొప్పి వచ్చిందో హాస్పిటల్కి తీసుకెళ్లారో, హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పినారు ప్రియులరా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి తాత్కాలికంగా ఆ నొప్పి తగ్గడానికి తగ్గడానికి మందులు ఇచ్చారు ప్రియులరా. తర్వాత డాక్టర్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మనకు కొంచెం ఫ్యామిలీ డాక్టర్ అయిపోయామా, ఆయన దగ్గరికి వెళితే ఆయన జయభారతి హాస్పిటల్లో చేర్పించాడు ప్రియులరా. జయభారతి హాస్పిటల్లో చేర్పించి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి నా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరగను లేదు, అది పడను లేదు ప్రియులరా. యూరిన్ పోవాలంటే కష్టం ప్రియులరా. అటువంటి స్థితిలో ఉన్నాను ప్రియులరా, మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు మద్రాసుకి వెళ్ళండి, మద్రాసుకి వెళ్తే ఆపరేషన్ చేసి ఆ రాళ్ళు తీసేస్తారు అని చెప్పాడు ప్రియులరా. నేను మద్రాసు వెళ్ళాలి, నా దగ్గర ఏమీ లేదు ప్రియులరా. నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బు నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే ఎందుకు డబ్బులు లేవని మీరు అడగొచ్చు ప్రియులరా. నేను ఉన్నటువంటి డబ్బుల్ని లోకానుసారంగా త్రాగుడికి తిరుగుడికి వ్యసనానికి ఈ డబ్బులంతా నా సంపాదన అంతా కూడా ఖర్చు పెట్టేసేవాడిని ప్రియులరా. ఖర్చు పెట్టేవాడిని. ఇట్లా నా జీవితం నడుస్తుండగా కనీసం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మా భార్య నాకు ఒక సలహా చెప్పింది ప్రియులరా. ఏమనే సలహా చెప్పిందంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే యేసుక్రీస్తుల వారు నీకు ఆ కిడ్నీలో రాళ్ళని తీసివేసి నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పింది ప్రియులరా. స్వస్థపరుస్తుంది అని చెప్పింది. ఆ చెప్పిన తర్వాత నేను అనుకున్నాను, ఓహో నమ్ముకుంటే ఈ రాళ్ళు పడిపోతుంది కదా, ఈ రాళ్ళు కరిగిపోతాయి కదా, లేకపోతే పడిపోయినప్పుడు మరలా మనము ఈ లోకానుసారంగా జీవించవచ్చు, మరలా ఈ లోకంలో ఉండొచ్చు, మరలా తాగొచ్చు, మరలా తిరగొచ్చు, మనం ఇష్టప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు అని అనుకున్నాను ప్రియులరా. అనుకొని నామకార్థంగా నేను దేవుణ్ణి అడిగాను ప్రియులరా. ఒక రెండు రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మూడో రోజు కూడా చేశాను, ప్రార్థన చేశాను. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, కానీ నాకు వచ్చినటువంటి ప్రార్థన నేను చేశాను. ప్రభువా, నా యొక్క కిడ్నీలో ఉన్నటువంటి ఈ రాళ్ళను తీసివేస్తే అయా నిన్ను నమ్ముకుంటాను ప్రభా, అయా నిన్ను నమ్ముకొని నీ సేవ చేస్తాను ప్రభా అని చెప్పి నేను దేవుణ్ణి వేడుకున్నాను. కానీ నిజంగానే 3 రోజులు నేను ప్రార్థన చేశాను. 3 రోజులు ప్రార్థన చేసి 4వ రోజు నేను గ్యాస్ పని చేస్తున్నాను ప్రియులరా. అంతకుముందు గ్యాస్లో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉండి గ్యాస్ కంపెనీకి పోయిన తర్వాత అక్కడ పోతే లారీ రాలేదు, లోడ్ సిలిండర్ లారీ రాలేదు. రాకపోయేసరికి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తున్నప్పుడు నాతో కూడా ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ సినిమాకి వెళ్దాం అని చెప్పి ఇక్కడ బొలి నేను పక్కన వెంకటరమణ పద్మావతి అనే సినిమా థియేటర్ ఉండే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత పాసు యూరిన్ పోసుకోవాలనిపించింది. నేను పోయినాను ప్రియులరా. పోయిన తర్వాత యూరిన్ పోసుకోవడానికి నా వల్ల కాలేదు. అప్పుడు కొద్దిగా నాకు భయంకరమైనటువంటి నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది. వచ్చేసరికి ఆ సినిమా టికెట్ తీసుకొని మరలా మా స్నేహితులకి ఇచ్చేసి, అరే అమ్ముకొని అమ్మేసేయండి రా,
మీరు డబ్బులు తీసుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి బొల్లిలో నుంచి నేను ఉండే తక్కే మెట్టే కాబట్టి అక్కడ కేబీఆర్ పెట్రోల్ బ్యాంక్ ఆ పక్కే కాబట్టి నడుచుకుంటూ ఈ నొప్పితో ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఏం జరిగిందంటే నేను ఇంటికి వెళ్ళేసరికి నా భార్య చేపలు తీసుకొని మన భర్త పనికి పోయాడు కదా పని నుంచి వచ్చే లోపల భోజనం చేయాలని చేపలు తీసుకొని తోముకుంటా ఉన్నది. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం వచ్చేసావు అని అడిగింది మా భార్య. నేను వచ్చేసినప్పుడు నేను చెప్పాను అబ్బా ఈ విధంగా నాకు కడుపులో నొప్పిగా ఉన్నది, అక్కడ లారీ రాలేదు, నేను ఇంటికి వచ్చేసాను, వస్తా ఈ విధంగా సినిమాకి వెళ్ళాను, సరే అక్కడికి పోయి కొంత కడుపులో నొప్పి స్టార్ట్ అయింది, ఇంటికి వచ్చేసాను అని చెప్పాను. ఇంటికి వచ్చేసానని చెప్పి నాకు బాత్రూమ్ వచ్చేట్టుగా ఉండేసరికి నేను బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూమ్కి ఎప్పుడైతే వెళ్ళానో బాత్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఉండగా నాకు ఈ యూరిను కడుపులో నొప్పి యూరిన్ వచ్చేట్టుగా ఉన్నది. బాగా గట్టిగా నేను ముక్కినట్టు యూరిన్ పాస్ చేశాను. ఫ్రీలా పాస్ చేసిన వెంటనే ఈ సైజు రాళ్ళు మన మనుగుబూల్లాగా ఉంటాయి. ఈ సైజు బాగా ఎంతంత పొడుగు ఒక మూడు రాళ్ళు వచ్చి పడ్డాయి. ఫ్రీలరా మూడు సార్లు గట్టిగా ముక్కినప్పుడు అవి మూడు సార్లు బయటకు వచ్చి పడిపోయినాయి. అవన్నీ చేతికి కలెక్ట్ చేసుకొని నేను మా యూరిన్ పాస్ చేసుకొని మా భార్యకి తీసుకుపోయి ఇలా చూపించాను. ఫ్రీలరా ఇదేందయ్యా మనుగుబూల్లాగా ఉంది అని మా భార్య అడిగింది. అదేనమ్మా నా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు ఇది ఈ మూడు పడ్డాయి అని చెప్పినాను. దాదాపు ఎంత పొడుగు ఉండేటివి ప్రియులరా ఆ అంగం నుంచి బయటకు వచ్చేసింది. ప్రియులరా వచ్చేసిన తర్వాత నేను చూపించడానికి నేను చెప్పాను కదా దేవుడు నిన్ను నమ్ముకోమని, దేవుడు నమ్ముకున్నావు కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడని. ప్రియులరా నా ఉద్దేశం ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముకునేది ఎందుకంటే ఈ రోగం పోతే చాలని నమ్ముకున్నాను. ప్రియులరా అయితే దేవుడు నన్ను ఆకర్షించి తన స్వహస్తాలతో నన్ను పట్టుకున్నాడు. ప్రియులారు మీరు జ్ఞాపకం చేసుకోండి. పట్టుకున్న తర్వాత నేను చేసుకున్న నిబంధన ఏంటి, ప్రభువా నా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు పడిపోతే అయ్యా నీ సేవ చేస్తానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాను. ప్రియులారా ప్రార్థించుకున్న తర్వాత అది నాకు గుర్తుకొచ్చి నేను చేసుకున్న నిబంధనను గుర్తుకొచ్చింది. ప్రియులరా దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ గుర్తుకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే దేవుని వెంబడించడం మొదలుపెట్టాను. ప్రియులరా దేవుడిని వెంబడించాను. దేవుడిని వెంబడిస్తే 2023 డిసెంబర్ 28వ తేదీ నేను బాప్తిసం తీసుకున్నాను. ప్రియులరా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క పూర్తి కౌగిలిలోనికి నేను వెళ్ళిపోయినాను. ఎందుకంటే నేను ఈ యొక్క అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి స్వస్థపరిచినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా హృదయంలో నా కుటుంబంలో నా భార్య నా బిడ్డలను కూర్చోబెట్టుకొని నేను నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగానని ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ప్రియులరా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఎప్పుడు అంటే ఈ బాప్తిసం తీసుకున్న తర్వాతే బైబిల్ చదవడం మొదలుపెట్టినాను. పోతా మనం క్రమంగా ఉంటే చాలు, ఈ లోకపు అలవాట్లు లేకుండా క్రమంగా ఉంటే చాలు అని అని అనుకున్నాను. ప్రియులరా అంటే నేను దేవునితో నిబంధన చేశాను. ప్రభువాని సేవ పేరు ఇచ్చేసిన తర్వాత ఇంటికి పేరు ఇచ్చేసిన తర్వాత నాకు అప్పుడు చెప్పినప్పుడు పంపించింది, గుంటూరు పంపించింది నన్ను. గుంటూరు పోయి దాదాపు
అక్కడ ఆరు నెలలు అక్కడ అక్కడ దేవుని దగ్గర ట్రైనింగ్ చేశాను. ఆరు నెలలు ఉన్నాను అక్కడ. ఆరు నెలలు ఉండి దేవుని యొక్క వర్తమానాన్ని, లేకపోతే దేవుని యొక్క సన్నిధానాన్ని, అనుభవ వర్తమానాన్ని చెప్పాలి అనేటువంటి ఆసక్తితో అక్కడ బైబిల్ కాలేజీలో, డిసైబుల్ బైబిల్ కాలేజీలో చేరడం జరిగింది. అక్కడ నుంచి మరలా ఆరు నెలలు పూర్తి చేసుకొని మరలా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆరు నెలలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ప్రియరా, కొన్ని రోజులు నేను దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్తూ మనుబోల్లో ఉన్నటువంటి పీటర్ పాల్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అక్కడ వెళ్తూ ఉంటే దైవ సేవకులు కొద్దిగా మాకు సమయాన్ని అనుకూలించే సమయాన్ని ఇచ్చేవారు. ఆ సమయంలో పాటలు పాడడం, దేవుని మాటలు చెప్పడం, ఇట్లా నేను ఇట్లా ప్రయాసపడుతున్నాను. ప్రియులారా, ప్రయాసపడుతున్నటువంటి సమయాలలో దేవుడు ఒక గ్రామాన్ని చూపించాడు. అది ఎలా చూపించాడు, ఆ గ్రామానికి ఎలా మమ్మల్ని నడిపించాడంటే, ఒక చేపలామి మా ఇంటి దగ్గరకు వచ్చేది. చేపలామి మా ఇంటి దగ్గరకు వచ్చి చేపలు ఇచ్చేసి పోతూ ఉండేది. ఆ చేపలు ఇవ్వడంతో పాటు ఒక సంబంధం కలుపుకోవాలని అక్కడికి వెళ్ళాం. సంబంధం కలుపుకోవాలని ఆ గూడూరు ఇసుకపాలెం వెళ్ళాం. అక్కడికి వెళితే మేము చూసినటువంటి ఆ సంబంధంలో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ అన్నగారి పాస్టర్, ఆ పాస్టర్ గారితో కూడా కొద్ది రోజులు, అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ అక్కడ ఆయన దగ్గర పరిచర్య చేసేవాడిని. ప్రియులారా, ఏ విధంగా పరిచయం, వాక్య పరిచర్య చేసేవాడిని. అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్న సమయాలలో ఆయన ఒక గ్రామాన్ని చూపించాడు. ఆ గ్రామం ఏదంటే, మేము ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాపిరెడ్డిపాలెం గిరిజన కాలనీ అనేటువంటి గ్రామాన్ని చూపించాడు. ఆ గ్రామంలో చూపించిన తర్వాత ఆ గ్రామంలో పాటు ఇంకొక గ్రామాన్ని కూడా చూపించాడు. కొల్లిదిబ్బ అనేటువంటి గ్రామాన్ని కూడా చూపించాడు. ఈ రెండు చోట్ల వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మా భార్యకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒకటి స్థిరపరుస్తున్నాను, ఒకటి తీసేస్తున్నానని ఒక దర్శనం ఇచ్చాడు. ప్రియులారా, ఆ దర్శనం ఇచ్చినప్పుడు స్థిరపరిచేదేంది, తీసేదేంది అని మేము ఆలోచిస్తూ ఉండగా, మరి పాపిరెడ్డిపాలెం గ్రామంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని మందిరాన్ని నిర్మించడానికి దేవుడు తన మహాకృపను మాకు అనుగ్రహించాడు. అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకని ఈ మాట చెప్తున్నాను ప్రియా, అక్కడ మందిరాన్ని పూరిపాకను స్థాపించాము. ఆ పూరిపాకను స్థాపించిన తర్వాత ఆ పాకలో ఆ దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇలా ఉన్నటువంటి సమయాల్లోనే 2004లో అక్కడ ఒక రేకుల మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. ప్రియులారా, 2004లో ఆ ప్రారంభమైంది. 2014వ సంవత్సరంలో ఒక మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు సహాయం చూపించాడు. ప్రియులారా, ఇది చూపించి అక్కడ పరిచర్య చేసుకుంటూ ఉన్నాము. చేసుకున్న తర్వాత 2016 మే 6వ తేదీ నాకు యాక్సిడెంట్ జరిగింది. ప్రియులారా, ఎక్కడంటే చెముడుగుండ దగ్గర ఈనాడు ఫ్యాక్టరీ ఉంది. అక్కడ నుంచి చెముడుగుండకు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగక ముందు నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఉన్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు కోల్పోయాను. ఆ కాలు ఎడమ కాలు. ప్రియులారా, ఆ ఎడమ కాలు కోల్పోయాను. ఈ విధంగా కోల్పోయాను ఎందుకంటే యాక్సిడెంట్లో మోకాలుకు గుద్దడంతో మోకాలు డ్యామేజ్ అయిపోయి కాలు తీసివేయవలసి వచ్చింది. కాలు తీసివేయవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు డాక్టర్ మధుకరణ్ గారు, తర్వాత డాక్టర్ సోయల్ రావు గారు ఇద్దరు కలిసి నాకు ఉచితంగానే దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఈ ఆపరేషన్ చేశారు. ప్రియులారా, ఆపరేషన్ చేసే ముందు నాకు కిడ్నీలో క్రియేటివ్ పెరగడం వలన దానికి కూడా మందులు వాడవలసి వచ్చింది. ప్రియులారా, అయితే దీనికి ముందు నేను ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి మీకు చెప్తాను.
అక్కడ డాక్టర్లు నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఆ చేసిన తర్వాత అక్కడ నేను నర్స్ క్యారింగ్ లో ఉన్నప్పుడు ఆ నర్స్ పిల్లలు కూడా నాకు బాగా సహాయం చేశారు. వాళ్ళే మందులు తెచ్చేయడం, ఇంజెక్షన్ డైలీ ఒక ఈ కాలు మానడానికి డైలీ ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి. ఆ ఇంజెక్షన్లు కూడా పిల్లకాయలే ఆ నర్స్ పిల్లలే తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత తీసుకొని ఇచ్చి వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో నన్ను బాగా చూసుకున్నారు ప్రియారా. ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసాను ప్రియారా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు ఒక కాలు మీదనే దేవుని పరిచర్య చేసుకుంటూ ఉన్నాను ప్రియులరా. దేవుని పరిచర్య చేసుకుంటూ ఉండేసరికి మళ్ళా 2019లో మరలా నాకు 2వ కాలు తీసివేయాల్సి వచ్చింది ప్రియులరా. ఈ 2వ కాలు ఎలా తీసివేయాల్సి వచ్చిందంటే, నేను వాకర్తో నడిచేవాడిని కదా ఒక కాలు మీద, ఆ వాకర్ని నా చిటికిని వేలి మీద వేసుకున్నాను. ఆ చిటికిని వేలి మీద వేసుకున్న తర్వాత అది కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది ప్రియులరా. డ్యామేజ్ అయిపోయి ఒక వేలు తీసివేసేవలసి వచ్చింది. వేలు తీసేసిన తర్వాత అట్లే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రియులరా. ఒకరోజు నేను ఇంట్లో పడుకొని నిద్రపోతుంటే ఒక ఎలక వచ్చి నా బొటన వేలును తినేసింది ప్రియులరా. బొటన వేలును తినేసింది, రక్తం గారుతుంది. మా భార్య టిఫిన్ తీసుకొని వస్తానని టిఫిన్ తేవడానికి ఆ టిఫిన్ అంగడికి వెళ్ళింది. టిఫిన్ తీసుకొని వచ్చే లోపల నా బొటన వేలులో మొత్తం తినేసింది. అక్కడ గోరు మాత్రం ఉంది. ఆ మొత్తం తినేసి ఆ గోరు మాత్రం ఉంది, రక్తం కారుతుంది. ఈమె శబ్దం విని ఈలకి వెళ్ళిపోయిందేమో, వచ్చి ఈమె ఆరుస్తూ ఉంది. నిద్ర లేసిన తర్వాత చూస్తే నా బొటన వేలులో ఉన్నటువంటి ఆ మాంసం అంతా తినేసి ఉన్నది ప్రియులారా. మీరు జ్ఞాపకం చేసుకోండి, మాంసం అంతా తినేసింది. తినేసిన తర్వాత ఈ 2వ కాలు కూడా ఈ తీసివేయవలసి వచ్చింది. ఈ 2వ కాలు తీసివేసేటప్పుడు ఏం జరిగిందయా అని ఒకసారి ఆలోచన చేస్తే, మధుకరం సార్, డాక్టర్ మధుకరణ్ గారు నాకు చాలా సహాయం చేశారు ప్రియులరా. ఆ మధుకరణ్ గారితో సహాయం, హాస్పిటల్ డాక్టర్లతో వాళ్ళందరితో మాట్లాడి నాకు మంచి సహాయం చేశారు ప్రియులరా. సహాయం చేసేవాడు నేను హాస్పిటల్లో చేరే ముందే నా పరిస్థితి ఎలా ఉందంటే, చనిపోయే స్థితిలో అక్కడ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చేరాను. ఎమర్జెన్సీ వార్డులో చేరిన తర్వాత కొంచెం కోలుకున్నాను. కోలుకున్న తర్వాత ఈ రెండవ కాలు కూడా రక్త ప్రసరణ జరగలేదు, తీసేయాలని డాక్టర్లు చెప్పే కొందికి మళ్ళా మేము మధుకరన్ సార్కి ఫోన్ చేశాం. అంటే ఏదన్నంట సార్, రక్త ప్రసరణ జరగలేదు కాబట్టి ఈ కాల్ తీసేయాలంటున్నారా సార్ అంటే, సరే తీసేయండి సార్ అని ఆయన నన్ను ఓదార్చి తీసేయండి సార్ అని చెప్పాడు. ఆయన పాపం నాకు కావలసినటువంటి ఆర్థిక వ్యవస్థను సమకూర్చాడు. ఆయనతో పాటు సమయల్ పాస్టర్ అని కనపర్తపాడులో సేవ చేస్తుంటాడు దైవజనులు. ఆయన కూడా ఆయన వాళ్ళ సంఘము ప్రార్థన చేసింది. ఆయనతో కూడా ఉన్నటువంటి సేవకులు సంఘము సంఘస్థులు అందరూ కూడా నాకు ఆర్థిక పరంగా వాళ్ళు సహాయం చేశారు. మధుకరం సార్ అయితే ఆయన చాలా బాధాకరంతో దుఃఖపడుతూ ఆయనకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఆయన ఫోన్ చేసి నా పరిస్థితిని వాళ్ళకి వివరించి వాళ్ళ ద్వారా సహాయం అందేటట్టుగా చేశాడు ప్రియులారా. మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నా జీవితంలో మధుకరం సార్ని మర్చిపోలేను, అలాగే సమయాల పాస్టర్ని కూడా మర్చిపోలేను ప్రియులారా. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే వారి ద్వారా దేవుడు నాకు చేసినటువంటి ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఉపకారాలను బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత నాకు కాలు తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత నాకు ఉన్నట్టుగా ఉండి హార్ట్ బీట్ తగ్గిపోయింది ప్రియులరా. హార్ట్ బీట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో నేను నా పరిస్థితి తారుమారైపోయింది. ఆ హార్ట్ బీట్ తగ్గిపోయేసరికి పెద్ద పెద్ద మిషన్లన్నీ తెచ్చిపెట్టారు. ఆ మిషన్లన్నీ తెచ్చిపెట్టి నాకు వారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇస్తూ ఆ మిషన్లు కొద్ది రోజులు తీసేశారు. ఆ తర్వాత నాకు ఒళ్ళంతా పైపులే పెట్టున్నారు. ఇదంతా ఈ హార్ట్ ప్రాబ్లానికి సంబంధించినటువంటి పైపులు అన్నీ కూడా పెట్టున్నారు ప్లేరా. దాదాపు 3 నెలలకు పైన నేను అక్కడ ఉన్నాను. ఆ 3 నెలలకు పైన హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్
డాక్టర్ అంటే నాకు ట్రీట్మెంట్ చేసినటువంటి రెడ్డి భాష అనేటువంటి డాక్టర్ గారు, అమ్మా మీ నాన్న చనిపోతాడమ్మా తీసుకెళ్ళిపోండి అమ్మా, హార్ట్ బీట్ రోజు తగ్గిపోతుందమ్మా మీరు తీసుకెళ్ళమ్మా అని చెప్తా ఉంటే నా కూతురు ఒప్పుకోలేదు. అయ్యా చనిపోతే ఇచ్చేయండి, చనిపోతే ఇచ్చేయండి అప్పుడు తీసుకోపోతాం, ఇంతవరకు నేను తీసుకోపోను.